ఏపీలో సీట్ల మార్పు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పిఠాపురం సీటు తనకు రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. 4 మండలాల నుండి కేడర్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విందును సైతం సిద్ధం చేస్తున్నారు. పెండెం దొరబాబు రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక మార్పులు చేర్పులలో భాగంగా పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంపీ వంగాగీతకు వైసీపీ కేటాయించింది. దీంతో పెండెం దొరబాబు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఉత్కంఠగా మారింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, క్యాడర్ ను కూడా మొత్తం మీద పిలిపించుకోబోతున్నారు పెండెం దొరబాబు. ఈరోజు బర్త్డే సందర్భంగా ఆయన విందు కూడా ఇవ్వబోతున్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి ఊహాగానాలు వినబడుతున్నాయి? కృపా అయితే ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అయితే మాత్రం రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు ఈ రోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి అయితే మాత్రం 3 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించి సుమారు 50,000 మందికి భోజన సదుపాయం విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి రాజకీయంగా ఒక వేదికగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పెండెం దొరబాబు క్యాంప్ కార్యాలయం దగ్గర అయితే మాత్రం ఉన్నాం. క్యాంప్ కార్యాలయం దగ్గర అంతా కూడా సందడి వాతావరణం, కార్యకర్తలతో కూడా సందడి వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి సుమారు 50,000 మంది ఈ రోజు పెండెం దొరబాబుకి కలిసి విషయం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు సీటును అయితే మాత్రం ఇన్ఛార్జ్గా అయితే మార్పు చేశారు. ఇదే స్థానంలో కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతా విశ్వనాథన్ అయితే మాత్రం పిఠాపురం ఇన్ఛార్జ్గా కూడా నియమితులు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే అధికార వైసీపీ పార్టీ మార్పు చేసినప్పటి నుంచి కూడా కార్యకర్తల్లో కూడా ఒక అలజడి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గత 4-5 సంవత్సరాలు అంటే అధికారం వచ్చినప్పటి నుంచి కూడా పెండెం దొరబాబు ఆధీనంలో తన వర్గం అయితే మాత్రం ప్రజలకి కూడా అత్యంత చేరువుగా ఉన్న పెండెం దొరబాబుకి సీటు ఇవ్వకపోతే కొంత ప్రభుత్వం మీద కూడా విముఖత అయితే మాత్రం చూపించిన పరిస్థితి అయితే కార్యకర్తలు అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనం కనుక కొంచెం చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే కనుక పెండెం దొరబాబుకి విషయం చెప్పుకునేందుకు బొమ్మ పూర్తిగా కూడా ఫ్లెక్సీలు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఒక్క ఫ్లెక్సీలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా అయితే మాత్రం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అయితే కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిలో అంటే పెండెం దొరబాబు కార్యాచరణ ఏం ప్రకటిస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, అయితే కార్యకర్తలందరూ కూడా పెండెం దొరబాబుతోటే ఉన్నారు. కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆ పెండెం దొరబాబు వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా పెండెం దొరబాబు కార్యాచరణ ఏం ప్రకటిస్తారో ఆ కార్యాచరణ ప్రకటించే దిశగా అడుగులు వేసేందుకు సతీష్ ఎక్కడ కూడా ఫ్లెక్సీలో కానీ బ్యానర్ లో కూడా ఎక్కడ కూడా సీఎం ఫోటో లేదంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందా, ఏదైనా పార్టీలో మారుతారా? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పెండెం దొరబాబు రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఈ రోజైతే మనం ఒక క్లారిటీ అయితే రానుంది. ఎందుకంటే పెండెం దొరబాబు ఒక రకంగా చెప్పాలంటే మనం తన బల ప్రదర్శనగా వేదికగా ఈ రోజు పుట్టినరోజు వేడుకలు అయితే మాత్రం చేసుకుంటున్నారు. అయితే ఫ్లెక్సీలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడా కూడా లేకుండా ఫ్లెక్సీలు అందరూ కూడా కార్యకర్తలు అయితే మాత్రం పెట్టారు. అయితే అతను పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా, లేకపోతే ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక జనసేన అభ్యర్థులతో అయితే మాత్రం కొంత అయితే మాత్రం జనసేన నేతలతో పెండెం దొరబాబు టచ్ లో ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే దానికి సంబంధించి కాకినాడ రూరల్ నుంచి కానీ కాకినాడ నుంచి సిటీ నుంచి కానీ పెండెం దొరబాబు పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. దీంట్లో కాకినాడ రూరల్ నుంచి అయితే మాత్రం జనసేన పార్టీ కూడా పోటీ చేయమని సూచనలు చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే మాత్రం మన దగ్గర ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పెండెం దొరబాబు మాత్రం కాకినాడ సిటీ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అంటే పెండెం దొరబాబు బల ప్రదర్శన చేసుకునేందుకు ఒక వేదికగా అయితే మాత్రం ఈ పుట్టినరోజు వేడుకలు మారనున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో అంటే పెండెం దొరబాబు ఇప్పుడే కుక్కుటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు, అనంతరం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 4 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించి కార్యకర్తలు అభిమానులు ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం కూడా చెప్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా సతీష్ పెండెం దొరబాబుకు వైసీపీలో సన్నిహితులైన నేతలు ఎవరు, వాళ్ళెవరైనా ఈ రోజు విందుకు వచ్చే అవకాశం ఉందా?
ప్రస్తుతం చూసుకుంటే కనుక పెండిన దొరబాబు సంబంధించి అయితే మాత్రం ఈరోజు 50,000 మందికి సుమారుగా విందు ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు. దీనికి సంబంధించి అంటే వైసీపీ నేతలతో కూడా పూర్తి స్థాయిలో ఇంకా వైసీపీ నుంచి గుడ్ బై చెప్పినట్టయితే మాత్రం ఎటువంటి సమాచారం అంటే ఎటువంటి వార్తలో లేనందున ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు కూడా పెండిన దొరబాబుకు విషయం చెప్పేందుకు వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే పూర్తి స్థాయిలో అంటే తన బల ప్రదర్శన అయితే మాత్రం ఈ రోజు చేయనున్నారు. మరొక 4 రోజుల్లో తన రాజకీయ ప్రకటన కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పిలిచి మళ్ళీ మరలా తిరిగి అధికార పార్టీ కనుక పిలిస్తే కనుక అధికార పార్టీ వైపు చూసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో అధికార పార్టీ నేతలు కూడా పాల్గొనే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ అంటే ప్రస్తుతం ఈ వేదిక అయితే మాత్రం పెండిన దొరబాబు బల ప్రదర్శన ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూపించనున్నారు. తర్వాత అంటే తన రాజకీయ ప్రకటన అయితే మాత్రం మరొక 4 రోజులు అంటే పండగ వెళ్ళిన వెంటనే ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ విధంగా తన కార్యకర్తల అభిష్టం మేరకు ముందుకు సాగనున్నారు అనే అంశం అయితే మాత్రం తెలియాల్సి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు కృప. ఓకే.